నరసింహస్వామి విగ్రహం నుండి నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఏంటా కారణం ఇక్కడ స్వామి వారి విగ్రహం మొండెం వరకు నర రూపం తలభాగం సింహరూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే స్వామివారి విగ్రహం ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడి విగ్రహం నుండి ఎప్పుడు రక్తం వస్తూ ఉంటుందట మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎందుకు ఇలా రక్తం వస్తుంది ఇక్కడ ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది సుమారు నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు స్థల పురాణం చెబుతుంది ఇంకా భరద్వాజ గౌతమ మహర్షులు పూజించిన దేవాలయం ఇదేనని చెబుతుంటారు మూల విరాట్ అయిన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఎత్తు తొమ్మిది అడుగులు ఉండటం విశేషం అయితే మూల విరాట్ ఉదర భాగం మనిషి చర్మంలాగా చాలా మెత్తగా ఉండి ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆలయ ధ్వజ స్తంభం అరవై అడుగులు ఉండటం మరో విశేషం అయితే గుహని తొలుస్తూ ఉండే స్వామివారి నాభికి దెబ్బ తగిలింది తగిలిన ప్రాంతం నుంచి వచ్చే తడిని ఆపడానికి చందనం పెట్టడం జరిగింది ఈ చందనం సంతానం లేని వారికి కుజదోషం ఉన్నవారికి మరియు రాహుకేతు గ్రహ దోషానికి ఇస్తారు కాలసర్పదోషానికి ఇక్కడ తైలాభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకతలలో ఒకటి దక్షిణ భారతదేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు కానీ ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత ఈ ప్రాంతము అర్ధచంద్ర కాలంలో ఉంటుంది కావున భరద్వాజ మహా ఋషి దీనికి హేమచలం అనే పేరు పెట్టారని ప్రతీతి పక్కనే చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు ఈ ఆలయ పరిసరాలు అంతా అద్భుతమైన ప్రకృతికి నిలయం బంగారం పోత పోసినట్టుగా కొండ ఉండటం వల్ల హేమచలం అనే పేరు వచ్చినట్లుగా చెబుతారు అనేక ఔషధాలకు ఆలవాలం ఈ ప్రాంతం ఇక్కడ ఉన్న చింతామణి సరస్సులో స్నానమా చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాక పవిత్రత సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఈ సరస్సులో ఎప్పటికీ స్వచ్ఛమైన జలంతో నిండుగా ఎంతో కనువిందు చేస్తుంది పవిత్రమైన ఈ నీరు తాగి పునీతులై భక్తులు ఆరోగ్యాన్ని పొందుతారు హేమాచలం అర్ధ చంద్రాకారంగా ఉంటుంది ఈ కొండ ఘాట్ను ప్రకృతి సంపదను శ్రీ వీరాంజనేయ స్వామి సదా రక్షిస్తూ ఉంటాడంటారు ఈ స్వామికి చిన్న ఆలయం కూడా ఉంది చిన్న విగ్రహం అయిన ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామి విగ్రహాన్ని మనం చేతితో నొక్కితే పొట్ట నొట్ట పడిపోతుంది మళ్లీ మనం చేతిని తీయగానే మామూలు రూపంలోకి వస్తుంది ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి